హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చేస్తారు బై ఇన్ఫో బోర్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం డిస్కస్ అయిపోతున్నటువంటి వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బిఎస్సీ బోర్ని స్పెషల్గా బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ ఇది మనకు యాక్చువల్గా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీస్ సంబంధించినటువంటి సిలబస్ కాబట్టి ఇక్కడ ఫిఫ్త్ సెమిస్టర్ చదువుతున్న ఎవరైనా కూడా తెలంగాణలో ఈ ఈ యొక్క క్వశ్చన్స్ని యూజ్ చేసుకోవచ్చు మనకు ఉన్నటువంటి ఫోర్ యూనిట్స్ ఆ ఫోర్ యూనిట్స్లో నుండి నేను ఎయిటీన్ క్వశ్చన్స్ పిక్ చేశాను ఈ ఎయిటీన్ క్వశ్చన్స్ కనుక మీరు ప్రిపేర్ అయితే ఆల్మోస్ట్ ఎయిటీ టు హండ్రెడ్ పర్సెంట్ స్కోర్ అయితే గ్యారంటీగా రావడం అయితే జరుగుతుంది మనకి ఎయిటీ సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మన లక్ బాగుంటే హండ్రెడ్ పర్సెంట్ స్కోర్ కూడా మన క్వశ్చన్స్లో ఉండవచ్చే ఛాయిస్ అయితే ఉంది సో ఫ్రెండ్స్ సి దిస్ మై మొబైల్ నెంబర్ నైన్ త్రీ నైన్ జీరో సెవెన్ త్రీ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ ఈ మొబైల్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు అదేవిధంగా టెలిగ్రామ్లో ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే మెసేజ్ చేయొచ్చు ఇదే మొబైల్ నెంబర్లో మనకు టెలిగ్రామ్లో హెచ్ఎస్ఆర్ బై ఇన్ఫో అనేటువంటి ఒక ఛానల్ కూడా క్రియేట్ చేయడం జరిగింది టెలిగ్రామ్లో ఈ హెచ్ఎస్ఆర్ బై ఇన్ఫో అనేటువంటి ఛానల్లో మనకు సంబంధించినటువంటి వీడియోస్ న్యూ అప్డేట్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో కూడా సేమ్ హెచ్ఎస్ఆర్ బయోఇన్ఫర్ అనేటువంటి మనకు ఈ ఏదైతే పేజ్ ఉందో ఆ పేజ్ను కూడా లైక్ చేయండి సో లెట్స్ గో ఫర్ ది నెక్స్ట్ చూద్దాం మనకి యాక్చువల్గా ఫోర్ యూనిట్స్లో ఉన్నటువంటి ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే రైట్ అబౌట్ టైప్స్ ఆఫ్ బయోడైవర్సిటీ జెనెటిక్ అండ్ స్పీ స్పీసీస్ డైవర్ బయోడైవర్సిటీ అని చెప్తాం సో టైప్స్ ఆఫ్ బయోడైవర్సిటీలో ఈ రెండు కూడా కవర్ చేయండి కొద్ది ఇంపార్టెంట్ నెక్స్ట్ చూస్తే రైట్ అబౌట్ ఎథికల్ అండ్ ఎస్థెటిక్ వాల్యూస్ ఆఫ్ బయోడైవర్సిటీ ఎథికల్ వాల్యూస్ ఏవి ఉన్నాయి ఎస్టిక్ వాల్యూస్ ఏవేవి ఉన్నాయి బయోడైవర్సిటీలో అనేది రాస్తే సరిపోతుంది నెక్స్ట్ అండి రైట్ యూజెస్ ఆఫ్ మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ అన్న చాలా ఇంపార్టెంట్ మనకు యాక్చువల్గా మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ మనకు యూజెస్ ఆఫ్ మైక్రోబ్స్ అనేది ఇచ్చాడు సో జస్ట్ నేను ఆ ఇంక్లూడెడ్ హ్యూమన్ వెల్ఫేర్ ఎందుకంటే మన గురించి మాట్లాడుతుంటాం కాబట్టి హ్యూమన్ వెల్ఫేర్ మనకు హౌస్ హోల్డ్ కావచ్చు ఇండస్ట్రీస్ కావచ్చు అగ్రికల్చర్ కావచ్చు మెడిసిన్ కావచ్చు ఇట్ అన్నిటిలో కూడా మనకి యాక్చువల్గా మైక్రోబ్స్ ఇంకా యూటిలైజేషన్ ఉంది ఏ విధంగా ఉందనేది జాగ్రత్త చూసుకొని వెళ్ళండి నెక్స్ట్ కానీ చూస్తే రైట్ ప్లాంట్ డైవర్సిటీ అట్ ద ఎకోసిస్టమ్ లెవెల్ అండ్ కల్టివేటెడ్ ప్లాంట్ ట్యాక్స్ అంటాడు ఓకే ప్లాంట్ డైవర్సిటీ అట్ ద ఎకోసిస్టమ్ లెవెల్లో ఏముంది తర్వాత కల్టివేటెడ్ ప్లాంట్ ట్యాక్స్ ఏముందో ఉందా చూసుకో సరిపోతుంది ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద యూనిట్ వన్ చూస్తే రైట్ యూజెస్ ఆఫ్ ప్లాంట్స్ హ్యూమన్ వెల్ఫేర్ అన్నాడు ఇంతకుముందు మైక్రోప్స్ లాగానే ప్లాంట్స్ కూడా చాలా హెల్ప్ చేస్తున్నాయి మెడిసిన్లో యూస్ చేస్తున్నాం మన తర్వాత యూస్ చేస్తున్నాం ఇండస్ట్రీస్ లో యూజ్ చేస్తున్నాం రకరకాలుగా ఉంది మన పేపర్ ఇండస్ట్రీస్ లో యూస్ చేస్తున్నాం లైక్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి వాటన్నిటి గురించి చూసుకొని వెళ్తే సరిపోతుంది ఇవి మనకు ఉన్నటువంటి ఫైవ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ ది యూనిట్ వన్ కమింగ్ టు ది యూనిట్ టూ టూలో ఉన్నటువంటి క్వశ్చన్స్ చూసే కన్నా ముందు ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ ఆ పని చేసిన తర్వాత ఫస్ట్ మనం ఇదే వీడియోకు లైక్ చేయండి వన్ సెకండ్ పడుతుంది మీకు లైక్ చేయడానికి అదే టైం అయితే పట్టదు తర్వాత మన కంటెంట్ మొత్తం ఒకసారి చూసిన తర్వాత మన ఛానల్లో ఏమేమి కంటెంట్ ఉన్నాయో ఒకసారి కూడా విజిట్ చేయండి ఏవైతే మీకు హెల్ప్ అవుతున్నాయో అవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో యూజ్ చేసుకోవచ్చు క్వాలిటీ కంటెంట్ ఇవ్వడం అనేది మనకు తెలిసిందే మన ఛానల్లో మీరు ఉంటున్నారంటే ఖచ్చితంగా క్వాలిటీ కోసం వచ్చి ఉంటారు అండి కూడా దీనిలో చూడండి ఫస్ట్ క్వశ్చన్ కనుక చూస్తే రైట్ లాస్ ఆఫ్ జెనెటిక్ అండ్ స్పీసీస్ బయోడైవర్సిటీ ఉంది ఓకే లాస్ ఆఫ్ జెనెటిక్ అండ్ స్పీసీస్ బయోడైవర్సిటీ ఏ విధంగా జరుగుతుందనే దాని గురించి రాయండి సెకండ్ కనుక చూస్తే వాట్ ఆర్ ది ఆర్గనైజేషన్స్ అసోసియేట్ విత్ ద బయోడైవర్సిటీ డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ బయోడైవర్సిటీ అసోసియేట్ అయినాయి వాటి గురించి రాయాలి నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే రైట్ ఓర్ లాస్ ఆఫ్ ఎకో సిస్టమ్ అండ్ ఆగ్రో బయోడైవర్సిటీ ఓకే ఏ విధంగా ఎకో సిస్టమ్ లాస్ అవుతుంది ఆగ్రో బయోడైవర్సిటీ లాస్ అవుతుంది అనే దాని గురించి చూస్తే రాసుకొని వెళ్తే సరిపోతుంది అంటే చదువుకొని వెళ్తే సరిపోతుంది నెక్స్ట్ అండి ఫోర్త్ క్వశ్చన్ చూస్తే రైట్ టుఫర్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అండ్ లెజిస్లేషన్ ఉన్నాడు చాలా ఇంపార్టెంట్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అనే పాయింట్ని చాలా జాగ్రత్త చూసుకొని వెళ్ళండి జాగ్రత్తగా చదువుకొని వెళ్ళండి నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకి యాక్చువల్గా రైట్అబౌట్ మెథడాలజీ ఆఫ్ ఐయూసీఎన్ యునెస్కో అండ్ యూఎన్ఈపీ ఉన్నాయి ఇంకా రెండు కూడా ఉన్నాయి మీకు టైం ఉంటుంది కూడా నేర్చుకోండి బట్ ఇక్కడ ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్స్ నుండే వస్తాయి మీకు ఏమి మిస్ అవు క్వశ్చన్స్ అయితే యామ్ షూర్గా సో రైట్ ఇంకా మీరు కానీ లైక్ చేయబండి ఒక్క సెకండ్ టైం తీసుకొని లైక్ చేయండి నా కోసం అయితే నెక్స్ట్ చూడండి ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆఫ్ యూనిట్ త్రీ రైట్ అబౌట్ స్పీసీస్ అండ్ జెనెటిక్ బయోడైవర్సిటీ స్పీసీస్ బయోడైవర్సిటీ ఏముంది జెనెటిక్ బయోడైవర్సిటీ ఏముంది అని జరుగుతున్నాడు నెక్స్ట్ క్వశ్చన్ చూస్తూ రైట్ అబోయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్సిటీ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అంటే ఏంటంటే బయోలాజికల్ ఆర్గానిజమ్స్ ఏవైతే ప్లాంట్స్ కావచ్చు అనిమల్స్ కావచ్చు ఏవైతే ఆర్గానిజమ్స్ ఉన్నాయో అన్నింటినీ కూడా అవి బతికేటువంటి ప్లేసుల్లో వాటిని కన్జర్వ్ చేయడం అంటే వాటిని ప్రొటెక్ట్ చేయడానికి ఇన్స్టిట్యూట్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి అవి ఓకే బయోస్పియర్స్ కావచ్చు ఇలాంటివి చాలా ఉన్నాయి వాటిని జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి నెక్స్ట్ ఇదే సేమ్ క్వశ్చన్ బట్ ఏంటంటే డిఫరెన్స్ ఏంటంటే వైట్ రైట్ అప్ ది ఎక్స్ టు బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అన్నారు అంటే ఏంటి ఇండేంజర్ అవుతున్నటువంటి స్పీసీస్ ఏవైతే ఉంటాయో చనిపోవడానికి దగ్గరగా ఉన్నటువంటి ఇంకా అంతరించుకోవడానికి దగ్గర ఉన్న స్పీసీస్ ఏవైతే ఉంటాయో వాటి అన్నిటినీ తీసుకొచ్చేసేసి హ్యూమన్ వెల్ఫేర్ అంటే హ్యూమన్ యొక్క హ్యాండ్ ఓవర్ లో పెంచుతూ ఉంటారు జూపాక్స్ కావచ్చు ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి మాకు ఎక్స్ టు బయోడైవర్సిటీ కన్జర్వేషన్ వాటిని గురించి చదువుకొని కొని వెళ్ళండి ఈవెన్ త్రీ అనేది ఈ రెండే ఉన్నాయి క్వశ్చన్స్ యాక్చువల్గా ఈ రెండింటినీ జాగ్రత్తగా చూసుకొని పోండి సరిపోతుంది సో ఈ రెండింటిలో మీకు మీకైతే హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్ అయితే పడుతుంది పైన ఒక క్వశ్చన్ ఆల్రెడీ చూసుకుంటే సరిపోతుంది కమింగ్ టు ది యూనిట్ ఫోర్ యూనిట్ ఫోర్ ఇంకా లైక్ చేయబోతే లైక్ చేయండి దీనిలో ఉన్నటువంటి ఫస్ట్ క్వశ్చన్ చూడండి డిస్క్రైబ్ రోల్ ఆఫ్ ప్లాంట్స్ ఇన్ రిలేషన్ టు ది హ్యూమన్ వెల్ఫేర్ అంటారు ప్లాంట్స్ ఇన్ రిలేషన్ టు ది హ్యూమన్ వెల్ఫేర్కి ఏ విధంగా ఉన్నాయి అనేది రాయాలి నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే రైట్ టు ఇంపార్టెన్స్ ఆఫ్ ఫారెస్ట్రీ అండ్ యూసేజ్ యూసేజ్ డెఫినెట్లీ ఫారెస్ట్ నుండి మనకు చాలా ఇంపార్టెన్సెస్ ఉన్నాయి చాలా యూటిలైజేషన్స్ చేస్తున్నాం మనం వుడ్ కావచ్చు ఏదైనా కూడా కావచ్చు మనకు ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకొని వెళ్తే సరిపోతుంది నెక్స్ట్ చూడండి వాట్ ఆర్ కమర్షియల్ ఇంపార్టెన్స్ ఆఫ్ అవెన్యూ ట్రీస్ అండ్ ఆర్నమెంటల్ ప్లాంట్స్ అంటాడు కమర్షియల్గా అవెన్యూ ట్రీస్ కానీ ఆర్నమెంటల్ ప్లాంట్స్ కానీ ఏ విధంగా ఇంపార్టెన్స్ ఉన్నాయి అనేది రాయాలి వారి యొక్క నేమ్స్ కూడా రాస్తే బెటర్గా ఉంటుంది నెక్స్ట్ చూడండి రైట్ ఏ నోట్ ఆన్ ది ఆల్కహాలిక్ బివర్జెస్ త్రూ ది ఏజెస్ అండ్ ఫ్రూట్స్ అండ్ నట్స్ అంటున్నాడు డెఫినెట్గా మనకు ఇనిషియల్ కండిషన్ ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఏజెస్ వరకు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ వరకు ఏ విధంగా మనకి సింపుల్గా చెప్పాలంటే చెప్పాలంటే ఎవర్ విషన్ ఆఫ్ ఆల్కాలిక్ బివర్జెస్ అని కూడా చెప్పొచ్చు ఒకప్పుడు ఎలా చేసేవాళ్ళు ఇప్పుడు ఎలా చేస్తున్నారు అనేసి అండ్ ఆల్కాల్ ఆల్సో ప్రొడ్యూస్ ఫ్రమ్ ది ఫ్రూట్స్ అండ్ నట్స్ ఏ విధంగా ఎలాంటి ఫ్రూట్స్ ఉండే ఎలాంటి ఆల్కహాల్ వస్తుంది ఎలాంటి నట్స్ ఉండే ఎలాంటి ఆల్కాలు ప్రొడ్యూస్ చేస్తున్నాయి అనేది చూసుకుంటూ పోతే సరిపోతుంది కమింగ్ టు ది లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది యూనిట్ ఫోర్ రైట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్రూట్ క్రాప్స్ అండ్ దియర్ కమర్షియల్ ఇంపార్టెన్స్ అన్నాడు మనకి యాక్చువల్గా ఫ్రూట్ క్రాప్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రూట్ క్రాప్స్ ఉన్నాయి వాటి యొక్క కమర్షియల్ ఇంపార్టెంట్ అంటే వాటిని పెంచడం వల్ల మనకి ఎంత డబ్బులు చే తీసుకోవచ్చు ఎంత డబ్బుల్ని మనం గెయిన్ చేసుకోవచ్చు అనేది రాసే సరిపోతుంది ఇవి మనకు ఉన్నటువంటి యూనిట్ ఫోర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఐదు సో ఈ విధంగా మనకు ఫోర్ ఇంటిస్ ఉన్నాయి దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా డిస్కస్ చేయడం జరిగింది ఇవే చదువుకొని మీకు మంచి స్కోర్ అయితే వస్తుంది అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ మీ యొక్క ఒపీనియన్ ని కామెంట్ రూపంలో చెప్పండి And I will be very happy for your comment. Thank you. Thank you very much.